తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఒక నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే ఇంటింటికి నగదును అందించడం. ఇప్పటికే రేషన్ డీలర్లు సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎలాగైనా ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఆలోచన ప్రకారం నిత్యావసర సరుకులు ఎంత ప్రజలకు అందించినా తగిన గుర్తింపు రావడం లేదని, ఇలా డీలర్లతో అనేక సమస్యలు, దళారీ వ్యవస్థతో ప్రభుత్వానికి గండిపడుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఇక నేరుగా ప్రజలకు డబ్బును అందించాలని అనుకుంటున్నట్లు సమాచారం. డీలర్ల దోపిడీ అధికంగా ఉండడంతో పాటు కల్తీ సరుకులు ప్రజలకు అందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని సీఎం కేసీఆర్ దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇది గనక అమలైతే తెలంగాణలో రేషన్ కు బదులుగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ నేరుగా వారి అకౌంట్లో డబ్బులు పడతాయని చెబుతున్నారు ప్రభుత్వ ప్రతినిధులు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.